హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. మీ అందరికి మా వందనములు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని నమ్ముచున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రూపాంతర సందేశములు ప్రతి ఒక్క రోజు, వారము, నెల కూడా మీరు వింటూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాము. హల్లెలూయా. రూపాంతర సందేశములు విని ఆశీర్వాదం పొందుకున్నామని మీరు అనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. దేవుని బిడ్డలారా, మా అడ్రస్, మా ఫోన్ నెంబర్లు అన్నీ కూడా స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. మీరు మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన కోసం మీరు మాకు ఫోన్ చేసి మీ అవసరతలను చెప్పి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా సంతోషముగా, ఆనందముగా దేవుని సన్నిధిలో గడిపే వారిమై ఉండాలి. హల్లెలూయా. వాక్యానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చాము నాయన. అయ్యా, ఈ ఉదయం నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. రూపాంతర సందేశములు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న కష్టాలను, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి ప్రభువ వారిని మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయము చేయండి. మీ వాక్యము ద్వారా నాయన మీరే మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సూర్యోదయమున స్తుతి అర్పణ, అరుణోదయమున ఆరాధన. సూర్యోదయమున స్తుతి అర్పణ, అరుణోదయమున ఆరాధన. ఆరాధన ఏసయ్యా నీకే స్తుతి అర్పణ, ఆరాధన ఏసయ్యా నీకే స్తుతి అర్పణ, అరుణోదయమున ఆరాధన. సూర్యోదయమున స్తుతి అర్పణ, ఆధారమే లేదు ఆశ్రయించుటకు, వాక్యము రానే లేదు వాగ్దానం నమ్ముటకు, ఆధారమే లేదు ఆశ్రయించుటకు, వాక్యము రానే లేదు వాగ్దానం నమ్ముటకు. అయినను అబ్రాహాము క్రీస్తును విశ్వాసించే, అయినను అబ్రాహాము క్రీస్తును విశ్వాసించే, అరుణోదయమున ఆరాధన, సూర్యోదయమున స్తుతి అర్పణ, అరుణోదయమున ఆరాధన, సూర్యోదయమున స్తుతి అర్పణ. విరిగిన నారుదయమే నీకే సింహాసనం, ప్రార్థించే నా జీవితం నీకే స్తుతి ధూపము. విరిగిన నారుదయమే నీకే సింహాసనం, ప్రార్థించే నా జీవితం నీకే స్తుతి ధూపము. ఇశ్రాయేలు దేవా నిన్నే కొనియాడేదన్, ఇశ్రాయేలు దేవా
నిన్నే కొనియాడేదన్ ఏసయ్య నీకే స్తుతి అర్పణ ఆరాధన ఏసయ్య నీకే స్తుతి అర్పణ సూర్యోదయమున స్తుతి అర్పణ అరుణోదయమున ఆరాధన సూర్యోదయమున స్తుతి అర్పణ అరుణోదయమున ఆరాధన విశ్వాసయాత్రయే నాకెంతో భాగ్యము సాక్షి సమూహమే నా బంధువర్గము విశ్వాసయాత్రయే నాకెంతో భాగ్యము సాక్షి సమూహమే నా బంధువర్గము విశ్వాసమునకు కర్త పౌలుల పరుగెత్తేదన్ విశ్వాసమునకు కర్త పౌలుల పరుగెత్తేదన్ ఆరాధన ఏసయ్య నీకే స్తుతి అర్పణ ఆరాధన ఏసయ్య నీకే స్తుతి అర్పణ అరుణోదయమున ఆరాధన సూర్యోదయమున స్తుతి అర్పణ అరుణోదయమున ఆరాధన సూర్యోదయమున స్తుతి అర్పణ ఆరాధన ఏసయ్య నీకే స్తుతి అర్పణ ఆరాధన ఏసయ్య నీకే స్తుతి అర్పణ హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా దేవుని వాక్యంలోనికి వెళ్దామండి దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని నామమును మహిమపరచుకుందామండి దేవుడి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం అస్సలు పోగొట్టుకోకూడదు దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవుని వాక్యాన్ని వినే అవకాశం దేవుని వాక్యాన్ని చెప్పుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అవును దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాము ఎక్కడ పట్టినా భయంకరమైన రోజులలో మనం ఉన్నాము భయంకరమైన దినాలలో మనం ఉన్నాము దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి దినము కూడా మనలను కాసి కాపాడుతూ ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి గంట కూడా దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు హల్లెలూయా వాక్యంలోనికి వెళ్దామని దేవుని బిడ్డలారా ఈరోజు వాక్య ధ్యానము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించిన వాక్యము మార్కు సువార్త దేవుని బిడ్డలారా మార్కు సువార్త 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 38వ వచనాన్ని మనం చదువుకుందామండి మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందామండి హల్లెలూయా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి హల్లెలూయా స్తోత్రం దేవుడు మంచి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు దేవుని బిడ్డలారా మనము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అవును దేవుని బిడ్డలారా ఈ యొక్క భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము శోధనల సమయాలు భయంకరమైన రోజులు భయంకరమైన రోగాలు భయంకరమైన వ్యాధులతో మనము మన దేశము మన ప్రజలు ఎంతోమంది అల్లాడిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేశయ్య అంటున్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి
హల్లెలూయా. అవును, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన యవన వయసులోనే దేవుని యొక్క కుమారుడు మన ఈ లోకానికి వచ్చేసి ఆయన సువార్త ప్రకటిస్తూ ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి యేసు ప్రభు. అన్ని శ్రమలు, అన్ని శోధనలు పడుతూ కూడా ఆయన సిలువకు అప్పగించే సమయము దగ్గరకు వచ్చినప్పటికీ, సిలువ మీద నేను మరణిస్తాను, సిలువ మరణం నాకు ఉంది అని తెలిసి కూడా యేసు ప్రభు ఆయన అంటున్నాడు. యేసు ప్రభు శిశువులను ఆయన శిశువులను ఎంటబెట్టుకొని గెచ్చమనే అనబడిన చోటునకు వెళ్ళినప్పుడు, గెచ్చమనే తోటకు వెళ్ళినప్పుడు శిశువులను ఎంటబెట్టుకొని వెళ్ళి అక్కడ శిశువులకు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలంట. మెలకు ఎందుకు కలిగి మనం ప్రార్థన చేయాలంటే, శోధనలు మన యొద్దకు రాకుండా ఉండాలంటే మనం మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం. మనం మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు శోధనలు మన దగ్గరికి రావంట దేవుని బిడ్డలారా. శోధనలు ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సీమోను పేతురుతో ఈ విధంగా పలుకుతున్నాడు. సీమోనుతో అంటున్నాడు, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా అంటున్నాడండి. హల్లెలూయా, స్తోత్రం. ఒక్క గడియ కూడా మేలుకొని నువ్వు ప్రార్థన చేయలేవా? శోధనలో మనం పడకుండా ఉండినట్లయితే మనం ఒక్క గడియ కూడా మెలకు కలిగి ప్రార్థన చేయలేవా అని సీమోనుతో దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది. మనము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు సాతాను గడి తీసుకొచ్చే శోధనలు, బాధలు అన్నిటిని కూడా మనము తప్పించుకునే వారమవుతామండి. హల్లెలూయా. మనం మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు శోధనలు మన యొద్దకు రావంట. మెలకు లేకుండా నిద్రమత్తులమయ్యి, నిద్రబోతులమయ్యి ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, మన ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చేసి మనం మంచం మీద పండుకొని నిద్రపోతూ ఉంటే ఏ సమయమున ఏ గడియ వస్తుందో, ఏ సమయమున ఏ యొక్క శోధన మన మీదకు వస్తుందో మనకు తెలియదు దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని బిడ్డలమైన మనము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఈ రోజున శోధనలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? ఏ శోధనలో నీవు ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని బిడ్డ. ఏ శోధన ద్వారా నువ్వు బాధపడుతున్నావు? ఏ శోధనలో నీవు ఉన్నావు? ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు? ఎలాంటి కష్టంలో ఉన్నావు? సాతానగడు నీ యొద్దకి ఏ శోధన తీసుకొచ్చింది? సాతానగడి శోధనలో నువ్వు పడిపోయావా? సాతానగడి యొక్క శోధనలో నువ్వు నలిగిపోతున్నావా? నిన్ను నువ్వు గుర్తు చేసుకో. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలంట. శోధనలో ఉన్నప్పుడు మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. మనం మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు సాతానగాడి వేసే ప్రతి శోధన నుంచి కూడా దేవుడు మనలను తప్పిస్తూ ఉంటాడు. ప్రార్థన ద్వారా శోధన నుంచి తప్పించుకోవచ్చు. ప్రార్థన ద్వారా కష్టాల నుంచి మనం విడుదల పొందుకోవచ్చు. ప్రార్థన ద్వారా మనకు అన్ని యొక్క సాతాన్ యొక్క కార్యాలన్నిటి, సాతాన్ కుతంత్రముల నుంచి కూడా మనకు ప్రార్థన విడుదల ఇస్తుంది. ప్రార్థన మనలను కాపాడుతుంది దేవుని బిడ్డలారా. ఈ మనం శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మనకు ప్రార్థన అవసరము. శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే మనకు ప్రార్థన అవసరము. యేసు ప్రభు అంటున్నాడు, ఒక్క గడియ కూడా మేలుకొని నువ్వు ప్రార్థన చేయలేవా? నువ్వు ప్రార్థన చేయాలి సీమోను. నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఉండాలంటే మెలకు కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. లేదు నాయన, లేదు, నేను రాత్రి నడిజాం వరకు కూడా టీవీ చూసేసి ప్రార్థన చేయకుండా నేను పండుకుంటాను, నాకు శోధన రాకుండా చూడు ప్రభు అంటే కుదరదు దేవుని బిడ్డలారా. నువ్వు ఇష్టానుసారంగా తిరిగి నీ సొంత పనుల కోసమే, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత తలంపులతో, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నువ్వు అర్ధరాత్రి వరకు అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చేసి నన్ను కాపాడాయా, ఏ శోధన రాకుండా, ఏ బాధ రాకుండా నన్ను కాపాడాయా అంటే అది కుదరదు దేవుని బిడ్డారా. దేవుడు అంటున్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకు ప్రార్థన మనకు అవసరం. యేసయ్య దగ్గర యేసు ప్రభు అంటున్నాడు, మీరు శోధన
ఆరాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగలిగి ప్రార్థించమంటున్నాడు దేవుడు. అవును దేవుని బిడ్డలారా, మనకి శోధనలోంచి తప్పించడాలంటే మనకు కేవలం ఒకే ఒక మార్గం ప్రార్థన. ఏసయ్య దగ్గర మనం ప్రార్థన చేయాలి. మనం శోధింపబడుతున్నావా? ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడిని అడుగుతున్నాడు, ఏ విషయమును శోధింపబడుతున్నావు? ప్రార్థన లేకుండా ప్రార్థన చేయలేని శోధనలో నువ్వు ఉన్నావా? వాక్యం చదవలేని శోధనలో నీవు ఉన్నావా? వాక్యం చదవలేకపోతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావా? దేవుని బిడ్డ, శోధనలలో నువ్వు ఉన్నావా? శోధనలు జయించాలి అంటే ప్రార్థన అవసరం. దేవుని సన్నిధులను ప్రార్థన చేస్తే నీకు వచ్చిన శోధన ఈజీగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందండి. ఏసే దగ్గర నువ్వు ప్రార్థన చేయండి. శోధనలను మనము జయించాలా? కేవలం ఒకటే ఒక మార్గము, ప్రార్థన ద్వారా మనము శోధనలను జయించాలి. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగలిగి ప్రార్థన చేయాలి. మెలకు అనేది చాలా అవసరము. దేవుని బిడ్డారా, మనము మెలకుతోన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా మన నోట ఏసయ్య మాటలు స్తుతి చెల్లిస్తూనే ఉండాల. పండుకున్నా లేచినా కానీ మన నోట నుంచి ఏసయ్యను స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాల. దేవుని బిడ్డారా, ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిమై ఉండాల. శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన కలిగి మనము ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. దేవుని బిడ్డారా, యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు నువ్వు మెలకు లేకుండా నీ యొక్క మత్తులో నిద్ర మత్తులో ఉండి నీ జీవితాన్ని శోధన పాలు చేస్తున్నావా? నీవు ప్రార్థన జీవితం లేక శోధన పాలవుతున్నావా? శ్రమల పాలయ్యావా? దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు శోధన నుంచి విడుదల పొందాలంటే, శోధన నుంచి మీకు విడుదల కలగాలి అంటే ఏసయ్య అంటున్నాడు, మెలకుగలిగి ప్రార్థన చేయండి. మెలకుగలిగి ప్రార్థన చేస్తే శోధన నుంచి మిమ్మలను విడిపించువాడు ఏసయ్య అంటున్నాడు. నువ్వు శోధింపబడుతున్నావా? శోధింపబడుతున్న నీవు దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని దగ్గర మొరపెట్టాలి. శోధనలు వచ్చినాయని బాధపడకూడదు. శోధనలు వచ్చినాయని కానీ కృంగిపోకూడదు. శోధనలు వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో చల్లారిపోకూడదు. శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన జీవితంలో చల్లారిపోకూడదు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగలిగి ప్రార్థన చేయండి. శోధనలను మనము జయించిన వారమైతే ఎంతో భాగ్యవంతులు అని దేవుని యొక్క వాక్యములు మనం చెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులకు అనేక శ్రమలు కలుగుతాయి, కానీ వాటన్నిటిని తప్పించుటకు ఏసయ్య మనకున్నాడు. శోధన నుంచి నువ్వు తప్పించబడలేకపోతున్నావా? అయ్యో, ఈ శోధన నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ బాధ నుంచి నన్ను తప్పించేవారు లేరే, నాకు సహాయం చేసేవారు లేరే అని బాధపడుతున్నావా? దేవుని బిడ్డ, ఏసయ్య అంటున్నాడు, మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి. శోధనలన్నిటి నుంచి దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితంలో మెలకు లేని జీవితం నీవు ఉన్నావా? ప్రార్థన లేని జీవితం నీవు ఉన్నావా? ఏసయ్య సన్నిధిలో మెలకు లేని జీవితం నీవు ఉన్నావా? మనకు నాలుగు నేత్రములు ఉంటాయి. దేవుని బిడ్డలారా, నాలుగు నేత్రములు, రెండు నేత్రములతో మనం పండుకొని ఉంటే రెండు నేత్రములతో మనం మెలకు కలిగి ఏసయ్యను స్తుతించే వారమై ఉండాలి. నీకు ఆత్మనేత్రములు ఉన్నాయా? ఆత్మనేత్రములు నీకుంటే నువ్వు శోధనలో నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆత్మనేత్రములు ఉంటే దేవుని నువ్వు చూస్తావు. ఆత్మనేత్రములుంటే నీ కష్టం నుంచి నీకు విడుదల కలుగుతుంది. దేవుని దగ్గర నీ అడుగు, అయా ఆత్మనేత్రములు నాకు దయచేయండి, శోధన నుంచి నేను విడుదల పొందాలి, శోధన నేను జయించాలంటే ఆత్మనేత్రములు నాకు ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు ఆత్మనేత్రములు ఇచ్చే దేవుడై ఉన్నాడు. శోధనను మనం జయించాలా? శోధనలను మనము జయించేవారిమై ఉండాలి. అయ్యో, నాకు శోధన వచ్చింది కదా, అయ్యో నాకు బాధ వచ్చింది కదని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడిపోతున్నావేమో దేవుని బిడ్డ. ఈ యొక్క సాయంకాల సమయంలో ఏసై అంటున్నాడు, నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అవును, ప్రార్థన జీవితంలో మనం మెలకు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చేయటం లేదని కాదు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన నామకార్థంగా ఉందా? నీ ప్రార్థన ఊక నోటితో పలుకుతున్నట్టుంది నీ ప్రార్థన? అయ్యా, పొగులంతా నేను పనికిపోయి వచ్చాను, పని చేసుకుని వచ్చాను, ఈ రాత్రి అంతా కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడని దేవుని సన్నిధిలో మెలకు లేకుండా చేసే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? మెలకుగలిగే ప్రార్థన నువ్వు చేయాలి. మెలకుతో ఉండి చేసే ప్రార్థన నీకు కావాలి. దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో దినదినము నువ్వు ఎదుగుతున్న కొద్దీ, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ జీవితంలో మెలకువ కలిగే ప్రార్థనను కలిగి ఉండాలి.
మెలుకుతో చేసే ప్రార్థనను కలిగి ఉండాలి. మెలుకుతో చేసే ప్రార్థన సాతాను గారు తీసుకొచ్చి అనేక శోధనల నుంచి, బాధల్లో నుంచి, వాటన్నిటి నుంచి కూడా మెలుకుతో చేసే ప్రార్థన నిన్ను ఇడిపిస్తుంది, మనల్ని ఇడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శోధనలు వస్తున్నాయంటే ప్రార్థన జీవితం లేదని అర్థం. ప్రార్థన జీవితము మనకు లేదని అర్థము. దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థన జీవితం లేని వారికి శోధనలు వస్తాయండి. మెలుకువగలిగి చేసే ప్రార్థన లేని వారికి శోధనలు వస్తాయి. ప్రార్థన జీవితం లేని వారికి శోధనలు వస్తాయని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకరు ఇంతవరకు నువ్వు శోధింపబడుతూ ఉంటే దేవుని దగ్గర నువ్వు అడుగు, అయ్యా ఇంతవరకు నేను మెలుకువగలిగి చేయలేని ప్రార్థన నేను చేశానేమో, అయ్యా మెలుకువగలిగి చేసే ప్రార్థన నాకు నేర్పించు యేసయ్యా, అయ్యా నీ ప్రార్థన నాకు నేర్పించు, మెలుకుతూ నేను ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఏకు జామున, ఎప్పుడు ఎల్లవేళలా దేవుని నేను మెలుకుతో దేవుని స్తుతించేదానిగా నేను ఉండాలి అని ఈ యొక్క రాత్రికాల సమయంలో నిన్ను నీవు సమర్పించుకో దేవునికి. మెలుకుగలిగిన ప్రార్థన నీవు చేసినప్పుడు దేవుడు అన్ని శోధనల నుంచి నిన్ను తప్పించేవాడై ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలుకుగలిగి ప్రార్థన చేయంటున్నాడు. సీమోన్తో దేవుడు చెప్తున్నాడు, సీమోను ఒక్క గడియ కూడా నువ్వు మేలుకుండి మెలుకుతో ఉండి ప్రార్థన చేయలేవా? ఆ సీమోను నీవై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సీమోనుతో చెప్తున్నాడు, సీమోను యొక్క ప్లేస్లో నీవున్నానని తెలుసుకో, నీవు నేను ఉన్నాను సీమోను ప్లేస్లో నాది అనుకొని నువ్వు అనుకొని నువ్వు మెలుకుతో ప్రార్థన చేసినప్పుడు నీకు వస్తున్న శోధనలు, నీకు వస్తున్న బాధలు, నీకు వస్తున్న శ్రమలన్నీ కూడా దేవుడు విడిపించేవాడై ఉన్నాడు. నీ బిడ్డల ద్వారా నీకు శోధన కలుగుతుందా? నీ భర్త ద్వారా నీకు శోధన కలుగుతుందా? నీ భార్య ద్వారా నీకు శోధన కలుగుతుందా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈయన యొక్క నీ పొరుగు వారితో నీకు శోధనలు అవుతున్నాయా? శ్రమలు వస్తున్నాయా? బాధలు వస్తున్నాయా? ఎందుకు నాకు ఈ శోధనలు, ఈ శ్రమ, ఈ బాధ? ఎందుకు నా పిల్లలు నా మాట వింటలేదు? నా భార్య, నా భర్త నా మాట వింటలేదు? ఏంటి అసలు మా పరిస్థితి అని మీరు అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇలాంటి శోధనలు మీకు రాకుండా ఉండాలి అంటే మెలుకుగలిగిన ప్రార్థన జీవితం కలిగి నీ ఉండాలి అంటున్నాడు దేవుడు. మెలుకుగలిగిన జీవితం కలిగి మనం ఉండాలా? మెలుకుతో చేసే ప్రార్థన మనకి ఎంతో అవసరము. దేవుని బిడ్డలారా, మెలుకుతో మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, మన ఇరుగు పొరుగు వారిని మీరు కాపాడవచ్చు, మన దేశాన్ని మనం కాపాడుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలా? మన భారతదేశం కోసం మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలా? మెలుకుతో ప్రార్థన చేయాలా? ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మెలుకుతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలా? మన ఆత్మీయ జీవితంలో మెలుకువగలిగిన ప్రార్థన జీవితము ఈ సాయంకాల సమయంలో మనకుందో లేదో ఒక్కసారి పరీక్షించుకుందామని దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మీరు మెలుకు కలిగి ప్రార్థన చేయండి అని. ఇంతకాలము నీవు మెలుకు కలిగిన ప్రార్థన లేకుండా ఉన్నావా? ఏదో నోటితో నువ్వు పలికే ప్రార్థనతో నువ్వు చేసావా? అది కాదు దేవుని బిడ్డలారా. నువ్వు శోధనలను జయించాలంటే, శ్రమలు నీకు విడుదల పొందాలి అంటే, రోగాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, అన్నిటి శ్రమల నుంచి నీకు విడుదల కావాలంటే మెలుకువగలిగిన ప్రార్థన నీకు అవసరం. నీ కుటుంబానికి అవసరం, నీ పిల్లలకు అవసరం, నీ భర్తకు అవసరం, నీ భార్యకు అవసరం. దేవుని బిడ్డలారా, మెలుకుగలిగిన ప్రార్థన కలిగి మన జీవితంలో ముందుకు నడిపించుకుందామండి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి మన హృదయములలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు. అవును ప్రభువ, మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు తండ్రి మెలుకుగలిగి ప్రార్థించమన్నావు తండ్రి. అయ్యా ఇంతవరకునైనా మేము ఇన్ని శ్రమలలో, ఇన్ని శోధనలలో, బాధల్లో ఉన్నామంటే ప్రభువ, మా జీవితములలో మెలుకు లేని ప్రార్థన మేము ఉన్నామేమో తండ్రి. అయ్యా మెలుకు లేని ప్రార్థన మేము చేసేవేమో ప్రభువ. మా ఆత్మీయ జీవితంలో నాయన మెలుకుగలిగిన ప్రార్థన మాకు నేర్పించు ప్రభువ. అయ్యా నాయన శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకువగలిగి ప్రార్థించమని సీమోన్తో చెప్పావు తండ్రి. అయ్యా మీరు మాతో చెప్పారు ప్రభువ నాయన. అయ్యా నీ మాట వినలేకపోతున్నాము తండ్రి,
మమ్మలను క్షమించండి, మెలకువతో చేసే ప్రార్థన మాకు నేర్పించండి. అయ్యా నీ కృపను నాయన మా అందరికీ దయచేయండి. నీ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను, రూపాంతర సందేశములు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయండి. మీరు ఆశీర్వదించండి నాయన. మీ వాక్యం హృదయంలో భద్రపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయమున ఈ రూపాంతర సందేశములు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనములు. ఈ సందేశములు, ఇంకా వాక్యములు, పాటలు మీకు కావాలంటే రూపాంతర ప్రార్థనా మందిరం అని మీరు యూట్యూబ్లో కొడితే మా పాటలు, మా యొక్క అయ్యగారి సందేశములు, మా సందేశములు కూడా మీరు వినొచ్చు. దేవుని బిడ్డలారా, మా యొక్క పాటల నిమిత్తం, పాటలు కావాల్సిన వారు, మా ప్రార్థన అవసరతలు ఉన్నవారు మీరు తప్పకుండా మాకు ఫోన్ చేసి మీ అవసరతలు దేవుని సన్నిధిలో చెప్పుకుంటే మేము ప్రార్థన చేస్తాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక, ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. అందరికీ వందనాలండి.